అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో మనం చూడబోతున్నాం గర్భధారణ సమయంలో అందరికీ సాధారణంగా వచ్చే సమస్య అయిన బ్యాక్ పెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అసలు బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి ఎలా బ్యాక్ పెయిన్ వస్తే ప్రమాదకరం ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి గర్భధారణ సమయంలో బ్యాక్ పెయిన్ రిలీఫ్ త్వరగా అవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక వివరమైన వీడియోని ఈరోజు మనం చూడబోతున్నాం అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో గర్భవతులకు నడుము నొప్పి రావడం అనేది చాలా సాధారణమైన సమస్య దీనికి భయపడాల్సిన అవసరం ఉండదు గర్భధారణ సమయంలో మనం ఎక్కువ బరువు పెరగడం వలన మన కడుపు భాగం అనేది చాలా ముందుకు వచ్చేస్తుంది దీని వలన గురుత్వాకర్షణ కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారుతుంది దీనితో పాటు మన శరీరంలోని హార్మోన్లు అనేవి ఎముకల జాయింట్స్ మధ్య రిలీజ్ అవుతూ ఉంటాయి దీని వలన జాయింట్స్లో లూజ్ అనేది వస్తుంది కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది గర్భవతులకు సాధారణంగానే వస్తుంది కానీ అందరికీ ఒకే విధంగా బ్యాక్ పెయిన్ ఉంటుందా అంటే కాదు అని చెప్పాలి ఎందుకంటే శరీర హార్మోన్ల ప్రభావం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు కాబట్టి కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండొచ్చు కొంతమందికి అస్సలు లేకుండా కూడా ఉండొచ్చు చూడండి గర్భవతులు బ్యాక్ పెయిన్ అనేది సాధారణ సమస్యే కానీ తీవ్రమైన నడుము నొప్పి అనేది మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీకు గనక 2 వారాల కంటే ఎక్కువగా వట్టి బ్యాక్ పెయిన్ మాత్రమే ఉంది అంటే తప్పకుండా వైద్య సహకారం తీసుకోవాలి కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ అనేది ప్రమాద హెచ్చరిక కూడా కావచ్చు ఆ యొక్క కారణాలు మనం చూసినట్లయితే ముందుగా బ్యాక్ పెయిన్ నడుము నొప్పి పొత్తి కడుపులో నొప్పి మరియు బ్రౌన్ డిశ్చార్జ్ అనేది కనుక మీరు గుర్తించారు అంటే ఇది ఒక ప్రమాద హెచ్చరిక అందులోనూ 37 వారాల కంటే ముందుగా ఈ యొక్క సిమ్టమ్స్ మీరు గమనించారు అంటే వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రీటర్మ్ లేబర్కు సంకేతం 2వదిగా చూసినట్లయితే బ్యాక్ పెయిన్ ప్లస్ బ్లీడింగ్ ఇది సాధారణంగా 6 నెలల కంటే ముందుగానే జరుగుతుంది ఇలా గనక జరిగింది అంటే ఇది మిస్క్యారేజ్కు సంకేతం వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి ఇక 3వదిగా చూస్తే బ్యాక్ పెయిన్తో పాటు వజైనా భాగంలో దురద మంట మరియు పొత్తి కడుపులో నొప్పి ఇలా గనక ఉంది అంటే ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కు సంకేతం ఇది చాలా డేంజర్ ఇష్యూ అండి ఈ యొక్క సిమ్టమ్స్ మీరు గమనించారు అంటే వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి ఇక 4వదిగా చూస్తే నడుము నొప్పితో పాటు జ్వరం ఇది ఇన్ఫెక్షన్కు సంకేతం అంటే కడుపులోని శిశువుకు కానీ తల్లికి కానీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు ఈ విధమైన సిమ్టమ్స్ అనేది మీరు గుర్తిస్తారు మీకు గనక ఫీవర్ మరియు బ్యాక్ పెయిన్ కనుక ఉంటే వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి ఇక చివరిగా చూస్తే బ్యాక్ పెయిన్తో పాటు మీ కడుపు భాగంలో శిశువు కదలికలు అనేవి తగ్గిపోవడం మీ కడుపు భాగం చాలా మెత్తబడి లేదా రంగు మారడం లాంటిది మీరు గమనించారు అంటే వెంటనే వైద్య సహకారం తీసుకోవాలి ఎందుకంటే ఇది ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు ఈ సమస్యని వస్తుంది ఇది తల్లికి శిశువుకు చాలా ప్రమాదకరం వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి సో ఈ యొక్క పై 5 కారణాల వలన వచ్చే బ్యాక్ పెయిన్ అనేది డేంజర్ సైన్స్ అని చెప్పాలి ఇలా వచ్చినప్పుడు వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ సమస్య తగ్గాలి అంటే గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో చూసేద్దాం ముందుగా మొదటిది ఏంటి అంటే ప్రాక్టీస్ గుడ్ పోస్చర్స్ అవునండి మనము కూర్చునే విధానంలో సరైన పోస్చర్లో ఉంటేనే నడుము నొప్పి సమస్య అనేది రాకుండా ఉంటుంది ముఖ్యంగా గమనించినట్లయితే గర్భవతులు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు క్రింద కూర్చున్నా కూడా కాళ్ళు మడిచి కూర్చోకూడదు కాళ్ళు చాపి కూర్చోవాలి దీంతోపాటు మీరు కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది తీసుకోవాలి అలాగే కూర్చోకూడదు నిటారుగానే కూర్చోవాలి వంగి కూర్చున్నారు అంటే నడుము నొప్పి సమస్య అనేది వస్తుంది దీనితో పాటు ఒకే పోస్చర్లో చాలాసేపు కూర్చోకూడదు అంటే 30 నిమిషాల కంటే ఎక్కువగా ఒకే ప్లేస్లో కూర్చోవడం అవాయిడ్ చేయండి అప్పుడప్పుడు లేచి నడుస్తూ ఉన్నారు అంటే బ్యాక్ పెయిన్ సమస్య అనేది రాకుండా ఉంటుంది నడుము నొప్పితో బాధపడుతున్న గర్భవతులు మీరు ఒక్కసారి మీ యొక్క పాదరక్షలను చూసుకోండి మీ యొక్క ఫుట్వేర్ షూస్ కానీ స్లిప్పర్స్ కానీ మీరు వేసుకునే ఏది అయినా
ఫ్లాట్ గానే ఉండాలి హై హీల్స్ అనేవి అవాయిడ్ చేయాలి ఫ్లాట్ గా ఉండేవి లేదా లో హీల్స్ వేసుకున్నా కూడా క్రింద భాగము ఫ్లాట్ గా ఉండేలాగా చూసుకోండి ఇక మూడవదిగా చూస్తే మెటర్నిటీ బెల్ట్స్ అనేవి యూస్ చేయొచ్చు అవునండి గర్భధారణ సమయంలో అధికమైన బ్యాక్ పెయిన్ గనక ఉన్నవారు మీరు గుడ్ పోస్చర్స్ లో మీ యొక్క నడుము భాగం ఉండాలి అంటే మెటర్నిటీ బెల్ట్స్ అనేవి యూస్ చేయొచ్చు ఒక్కసారి మీ డాక్టర్ను సంప్రదించి వాడడం స్టార్ట్ చేయండి ఇక నాలుగవదిగా చూస్తే మీరు ఏదైనా వస్తువు క్రింద పడిన దాన్ని తీసుకోవాలి అనుకున్నా లేదా క్రింద ఉండే వస్తువుని ఎత్తాలి అన్నా మీరు కూర్చొని ఎత్తాలి వంగి ఎత్తకూడదు ఇలా వంగి ఎత్తడం వలన మీకు బ్యాక్ పెయిన్ సమస్య అనేది అధికమవుతుంది ఇందులో ముఖ్యంగా గర్భవతులు అధిక బరువును కూడా ఎత్తకూడదు 3 కేజీల కంటే అధిక బరువును గర్భవతులు ఎత్తకూడదు అధిక బరువు ఎత్తినా కూడా బ్యాక్ పెయిన్ సమస్య అధికమవుతుంది ఇక నెక్స్ట్ ఏంటి అంటే మీరు పడుకునే విధానాన్ని గమనించండి బ్యాక్ పెయిన్ సమస్యతో ఉన్నవారు అధికంగా సైడ్ తిరిగే పడుకోవాలి లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఏ సైడ్ అయినా పడుకోవచ్చు కానీ ప్రక్కకు తిరిగి పడుకోవడాన్ని అలవాటు చేసుకోండి బ్యాక్ స్ట్రెస్ అయ్యేలా పడుకోకూడదు మరియు పిల్లో సపోర్ట్స్ అనేవి తీసుకోవచ్చు బ్యాక్ పెయిన్ సమస్య అధికంగా ఉన్నవారు మీరు కాళ్ళ మధ్య పిల్లోని ఉంచుకొని నిద్రపోవచ్చు దీంతోపాటు మీరు ప్రెగ్నెన్సీ పిల్లోస్ కూడా వాడొచ్చు ఇలాంటివి వాడినా కూడా మీకు బ్యాక్ పెయిన్ సమస్య అనేది తగ్గుతుంది ఇక నెక్స్ట్ ఏంటి అంటే మసాజ్ అవునండి బ్యాక్ పెయిన్ సమస్య అధికంగా ఉన్నవారు మీరు నడుముకి మసాజ్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే మసాజ్ అనేది చేయడం వలన మన యొక్క ఎముకలు అనేవి పటిష్టమవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది దీనివలన పెయిన్ రిలీఫ్ అనేది మీకు దొరుకుతుంది మీరు హాట్ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు ప్రమాదం ఉండదు కానీ బోర్లా తిరిగి పడుకోకుండా సైడ్గా ఉండే మీరు మసాజ్ అనేది చేయించుకోవాలి ఇక చివరిగా చూస్తే ఎక్సర్సైజ్ అవునండి బ్యాక్ పెయిన్ సమస్య ఉన్నవారు ఎక్సర్సైజ్ చేయాలి తప్పకుండా చేయాలి ముఖ్యంగా వాకింగ్ అనేది చేయాలి ఇలా చేస్తేనే మీ వెన్నెముక అనేది గట్టిపడుతుంది కాబట్టి మీరు మీ డాక్టర్ను సంప్రదించి మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో తెలుసుకోండి ఫిజియోథెరపీ లేదా ట్రైన్డ్ డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి సహాయం తీసుకొని ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి కానీ వాకింగ్ అనేది అందరూ చేయొచ్చు బ్యాక్ పెయిన్ ఉన్నవారు తప్పకుండా వాకింగ్ అనేది చేయండి సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నారు అంటే గర్భధారణ సమయంలో వచ్చే బ్యాక్ పెయిన్ సమస్య అనేది మీకు అంత పెద్దగా అనిపించదు రెగ్యులర్గా మీరు ఈ యొక్క కేర్ తీసుకున్నారు అంటే మీకు బ్యాక్ పెయిన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది సో చూసారు కదా గర్భవతులు చాలామంది ఎక్కువగా బాధపడుతున్న బ్యాక్ పెయిన్ సమస్యను ఎలా మనము తగ్గించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వార్నింగ్ సైన్స్ వస్తే డాక్టర్ను సంప్రదించాలో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అప్పుడు మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్